ఐఎమ్ సో లక్కీ. ఏమైపోయావు ఇన్నాళ్ళు? ఆ రోజు చూసా, మిస్ అయిపోయావు. నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? ఈరోజు కనపడ్డావు. రారా, కమ్ ఆన్ యార్, కార్ ఎక్కు. ఏంటి, ఎవరు నువ్వు? మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఏంటి ఏంటి నీ ఫ్రెండా? ఓ హాయ్, ఐఎమ్ రాహుల్, సన్ ఆఫ్ మేయర్ రాజేశ్వరి దేవి. హాయ్, ఐఎమ్ హరికృష్ణ, కేర్ ఆఫ్ స్క్రాప్ షాప్. ఎన్నాళ్ళ నుంచి పరిచయం? వ్యాలంటైన్స్ డే రోజు నుంచి. అవునా? నేను అదే రోజు ఫస్ట్ టైం చూసా. గమ్మత్తుగా ఉందే, ఇద్దరం ఒకేసారి ఒకే అమ్మాయిని చూసామన్నమాట. నేను మిస్ అయిపోయా. నేను ఫిక్స్ అయిపోయా. నువ్వేమనుకోకపోతే తనతో ఒక మాట చెప్తా. చెప్పుకో. ఐ లవ్. నువ్వేమనుకోకపోతే ఆ అమ్మాయితో నేను ఒక మాట చెప్పిస్తా. ఓకే రా శిరీష. అర్థమైందిగా? ఇక నువ్వు నీ కాల్లో బయలుదేరు, మేము మా సైకిల్లో బయలుదేరుతాం. హరి పద. ఏమే వచ్చావా? జాగింగ్ వాకింగ్ అని చెప్పి బయట తిరగకపోతే ఇంట్లో ఉండి ఏదో ఒక పని చేయొచ్చుగా. అవి చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదమ్మా. రేపు నీ అత్తారింటికి కూడా నేనే వచ్చి చేసి పెడతాలే. లేలే, త్వరగా వెళ్ళి స్నానం చేసి కాలేజీకి రెడీ అవ్వు. వెళ్ళా. అబ్బా, వెళ్తున్నానుగా. బాగుంది కానీ దెబ్బలో బలం లేదు. బి కాంప్లెక్స్ వేసుకుంటూ ఉండు. కొట్టినా నీకు సిగ్గులేదా? సిగ్గా ఎందుకు? నువ్వు టచ్ చేసినందుకు ఎంజాయ్ చేస్తుండు. అసలు మనిషివేనా? స్నానం చేస్తుంటే ఫోటోస్ తీస్తావా? చూడు, నువ్వు ఒంటి నిండా బట్టలు వేసుకొని కనిపిస్తేనే నా బాడీ బాయిలర్ లాగా హీట్ ఎక్కిపోతుంది. ఇంకా బట్టలు లేకపోతే ఎంత మజాగు ఉంటుందో చూడాలనిపించింది. అది నీ ఒళ్ళు తప్ప, నా కళ్ళు తప్ప. ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదలనే. నువ్వు ఒక్కసారి ఒక్కను నేనే చచ్చిపోతాను. అవును, అవి కొడితే మాట వింటాయి. నన్ను కొట్టే కొద్దీ నీ వెంట పడుతూనే ఉంటాను. నా ప్రపోజల్ విషయం తేల్చి వెళ్ళు. అడగద్దు. అడగను, నేనే తీసుకుంటా. ఎవరు డోర్ కొడుతున్నా తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఇక్కడ